హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ఆఫర్తోని, బెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి సైజులతోని ప్రైమ్ లొకేషన్ లో నా వెనక కనబడుతున్న రెండు ఇండ్లు, G+1 ఇండ్లు, ఈస్ట్ ఫేస్ లో గలవి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీని మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకొని ఒక లైక్ మాత్రమే. ఈ కాల్ చేయకుండా ఈ ప్రాపర్టీ వరకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు స్టార్టింగ్ లో ఆఫర్ అని చెప్పాను కదా. ఆఫర్ ఏంటంటే, ఈ పొజిషన్ లో కూడా మీరు గిట్ట ఇల్లు బుక్ చేసుకున్నట్టయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖర్చు మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఖర్చు మినిమం 2 లక్షల వరకు ఉంటుంది. ఇలాంటి సదావకాశాన్ని మీరు వినియోగించుకుంటారన్న ఒక సదుద్దేశంతో మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లును మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకుంటైతే ఇది హనుమాన్ నగర్ లో ఉంటుంది. ఈ హనుమాన్ నగర్ అనేది కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ చిక్కడికి చేరుకోవడానికి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు G+1 హౌస్, 150 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. మనకు రోడ్డు కన్నా హైట్ కూడా చాలా బాగానే రావడం జరిగింది. ఇక దీని సైజుల పరంగా చూసుకున్నట్టే 22.5x60 సైజులతోని కింద వచ్చేసి మనకు గ్రౌండ్ లో 3 కార్ల పార్కింగ్, 1 BHK పైన 2 BHK ఇచ్చారు. లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ ఇస్తున్నాం. చూసుకోండి, రెండు ఇండ్లు కూడా తనయే ఇల్లు, రెండు బిల్డింగ్లు కూడా ఈస్ట్ ఫేస్ లో G+1 ఉంటాయి. చూసుకోండి, మనకి ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోరు 500 డెత్ వేయడం జరిగింది. నీళ్లు పుష్కలంగానే, నీళ్ల గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. దీని పక్కకే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఉంది. ఎందుకంటే పైన G+1 ఇల్లు కాబట్టి నీళ్లు పుష్కలంగా వాడుకునే విధంగా అయితే కట్టడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 మీటర్ మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ మనకు ఇల్లు చుట్టూ మంచి సెడ్బ్యాక్లతో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం లిఫ్ట్ పాయింట్ ఇస్తారు, లిఫ్ట్ మాత్రం మనకు పెట్టారు. భవిష్యత్తులో మీరు G+2, G+3 కూడా వేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూసుకోండి, మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కానుకొని మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఈ పార్కింగ్ లో వచ్చేసి మనకు ఇక్కడ 2 కార్లు, ఇట్లా పొడవులో ఒక కారు, ఒక 5 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్. 22.5x60 సైజులు తక్కువనే అయినా మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ గా కట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేస్ లో అయితే మెయిన్ డోర్ ఉంది. లోపల 1 BHK వెళ్ళడంతో చూద్దాం. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయినాము. దీనికి వాడిన చౌకోట్లు కానీ, వాడబోయే రోడ్లు డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తోనే చేయబడి ఉంటాయి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని మంచి బ్లాక్ పట్టీలతోని మంచి అందంగా వేయడం జరిగింది. మనకి ఇక్కడ పెద్ద విండో కూడా పెట్టేయడం జరిగింది. దీనికి మనకు WPC విండో వస్తుంది. చూసుకోండి, విండో కూడా మనకు గ్రానైట్ వేయడం వల్ల ఈ విండోకి లుక్ వచ్చింది. మనకు హాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక విండో పడడం జరిగింది. ఇక్కడ ఎల్ ఆకారంలో మనకు సో సిట్టింగ్ ఏరియా పెట్టుకునే విధంగా మనకు టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్స్ తోని చాలా బాగా వేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే మనకు ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి, డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చేతులు కట్టుకునే విషయంగా కట్టుకునే విధంగా వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా మంచి విండో ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు పూజ గది కూడా చిన్నగా ఒక రెండు పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మనకు యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచిగా మంచి టైల్స్ తో చాలా అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఈ కుంట్లూరు హనుమాన్ నగర్ అనేది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుంది. మనకు హయత్ నగర్ మండలం కిందకు వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు 1 BHK అని చెప్పారు కదా, ఇంత పెద్ద మనకు బెడ్రూమ్ ఉందో చూసుకోండి. ఇందులో 2 పెద్ద దివాన్లు వేసుకున్నా సరే, ఒక 6x6 ఎయిర్స్ బెడ్ వేసుకున్న సరే చుట్టూ తిరిగే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ ఉన్న మంచి డిజైన్లతో మంచి కలర్లతో కూడా ఇవ్వబడతాయి. ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబుర్స్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఏదైతే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారో అక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వబడింది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడ్డది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఇంత ఫేషియస్ ఉందో చూసుకోండి. మీకు చాలా క్లారిటీగా మంచి టైల్స్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కింద మీరు పార్కింగ్ అండ్ 1 BHK చూసారు కదా. పైన మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. చూద్దాం, మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంతున్నాం. చూసుకోండి, మనం మెట్లకు కూడా 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం వల్ల చాలా అందంగా చేసి చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు లిఫ్ట్ పాయింట్ ప్రొవైజన్. దాని ఇవ్వడం వల్ల కూడా మెట్లు కూడా అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా
ప్రతి ఒక్క దాన్ని యూజ్ చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాల్కనీలో చూస్తారు కదా, బాల్కనీ అయితే చాలా విశాలంగా ఉంది. పైన చూసుకుని మన ఫాల్ సీలింగ్ ఎంత విశాలంగా మంచి డిజైన్లతోని మంచి లైట్లతోని ఇవ్వబడుతుంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టిలతోని చాలా మంచిగా ఇవ్వబడింది అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చౌకోడ్ చూస్తున్నారో ఈ చౌకోడ్ కంప్లీట్ ఇండియన్ టైప్ చేయబడింది, మంచి విశాలంగా ఉంది. మనకు మంచి విండోలు అయితే గ్లాస్ విండోలు వస్తాయి. ఫ్రెండ్స్ మనకు ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి, విశాలమైన హాల్, ఎల్ ఆకారంలో హాల్ వచ్చింది. ఇది వచ్చింది మనకు సిట్అవుట్ ఏరియాలకు వాడుకున్నా. ప్రత్యక్ష మనకు ఎదురుగా మనకు టీవీ పాయింట్, ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మనకు అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనకు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా కూడా కింద మనకు పార్కింగ్ ఇచ్చారు కాబట్టి ఇంత పార్కింగ్ లేదు కాబట్టి చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇందులో కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ బిల్డర్ వచ్చేసి మనము గుంటూరులో చాలా ఇల్లు అమ్మేయడం జరిగింది. నిన్న మొన్న మన 140 గజాలు ఒకటి, 150 గజాలు ఒకటి మన ఛానల్ ద్వారానే అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డైనింగ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం చేతులు కడుకునే విధంగా ఒక వాష్ బేసిన్ వస్తుంది. మనం చూసుకుని దీనికి వేసిన టైల్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఎందుకు తీస్తున్నానంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉందో మీకు చెప్పాలన్న ఒక ఉద్దేశంతో తీస్తున్నానే తప్ప దాని గురించి ఏం లేదు. యూటిలిటీ పాయింట్ మనకు గిన్నెలు కడుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక పెద్ద విండో, మనకు హాల్లో కూడా ఒకటి రెండు పెద్ద విండోలు ఇవ్వడాల, వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. మనం మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంట్రైన్ చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న సైజులలో ద బెస్ట్ సైజులు అని చెప్పుకోవచ్చు. మనకు 22.5x60 సైజుల్లో కుదరవు అసలు ఎవరికి, కానీ తిన్న ప్లానింగ్ బాగుంది కాబట్టి మనకు హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ మనకు అన్ని రకాలు చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాల సెల్ఫులతోని మంచి ఒక పెద్ద మనకు యూపీవీసీ విండో పడుతుంది. దీన్ని కూడా చూసుకోండి మనకు గ్రానైట్ ఇవ్వడం వల్ల ద బెస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూసుకోండి. అటాచ్ బాత్రూమ్ లో మామూలు అందరు గిన్నెలు మామూలు టైల్స్ వాడతారు, తను మాత్రం 2x4 టైల్స్ ఒకటే టైల్స్ వాడడం వల్ల మనకు లుక్ బాగుంటుంది. 8 రోజుల పెద్దలు మనకు సర్వీస్ కూడా చాలా బాగుంది. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది చూసుకోండి. దీన్ని బట్టి చెప్పచ్చు బిల్డర్ ఎంత జెన్యున్ పర్సన్. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేట విజయవాడ హైవే నుంచి కేవలం ఇక్కడ చేరుకోవడానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ తారామతిపేట నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. మనకు నాగోల్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 10 మినిట్స్ డ్రైవ్, ఎల్బీ నగర్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి 15 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్ ఉంటుంది, ద బెస్ట్ కన్స్ట్రక్షన్. ఆఫర్ కూడా మీరు మనస్ఫూర్తిగా మీరు ఈ ఆఫర్ ను యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బ్రహ్మాండమైన సైజులు తక్కువగానే కట్టడం మాత్రం మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా కట్టారని చెప్పవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. బుక్స్ సెల్ఫ్ల కోసం కూడా భవిష్యత్తులో మనకు అబోర్డ్ చేసిన విధంగా అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది, చాలా బాగుంది చూసుకోండి. ఇందులో కూడా టైల్స్ వేయకుండా మంచి పెద్ద టైల్స్ వాడడం జరిగింది, చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. సో చూసారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK టెర్రస్ పైకి వెళ్ళి దీన్ని రేట్ ఎంత, మన బ్యాంక్ లో ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు చెప్తాను. ఫ్రెండ్స్ టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి, మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం వల్ల ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది, మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది, రెయిన్ వాటర్ కింద పడకుండా చాలా బాగుంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ చూసుకోండి, మనకు ఇంత మంచి ఫ్లోరింగ్ ఏ బిల్డర్ చేశారు, తను మాత్రం ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా తన సొంత ఇల్లు కట్టినట్టే కడతాడు. అందుకే ఈయన ఇల్లు అంటేనే మేము హార్ట్ఫుల్ గా అమ్మడం జరుగుతుంది. మనకు ఆఫర్ కూడా పెట్టారు, ఈ టైంలో మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు మినిమం 2 లక్షల రూపాయల వరకు ఆదా అయితే ఈ సదవకాశాన్ని వినియోగించగలరు. ఇక మనం రేటు గురించి మనం మాట్లాడకపోతే 1.15 కోట్లు చెప్తున్నారు, ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది, రేటు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకా పూర్తి వెళ్ళాలన్నా డౌట్స్ ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ కు ఫోన్ చేసినట్టయితే తన దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా ప్రతి ఒక్క విషయం మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో ఏ బ్యాంకు లో అయినా సరే మీ ప్రొఫైల్ మంచి వారైతే 80% కూడా మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది, దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మనకి హెడ్ రూమ్ కట్టారో దానికి వాస్తు ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక పిల్లర్ కూడా మనకు పైకి రేంజ్ పైకి వేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే వాస్తుకు మంచి విలువలు ఇచ్చే మనిషి కన్స్ట్రక్షన్ విషయంలో చాలా బాగుంటుంది, అన్ని రకాలు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకు లిఫ్ట్ పాయింట్ కూడా ఇవ్వడం వల్ల ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు.
మంచి కన్సెషన్. ఈ వీడియో చూడగానే ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా రాగలరని మాకున్నవి. సదా మీ సేవలో అంజే తిరిగి మరొక వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.